కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అగసనూర్ సాతనూర్ గ్రామాలలో తహసీల్దార్ రుద్రగౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఏళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏళ్ల పట్టాల లబ్ధిదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు మురళీమోహన్ రెడ్డికి శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మండల సలహా అధ్యక్షుడు మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్నో రకాలుగా పట్టాల పంపిణీని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినా సీఎం జగన్ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం తండ్రికి తగ్గ తనయుడిలా పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయిత, జగనన్న ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ జగనన్న కాలనీ పట్టాలు ద్వారా ఇళ్లు లేని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులు కల్పిస్తున్నామన్నారు. ఆడపడుచులు ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే జగనన్న లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెట్టనగౌడ్, ఆకాష్ రెడ్డి, జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నీ చేతుల మీద కానీ నాయకుల చేతుల మీద కానీ అందిస్తాం ఇప్పుడే.